వెల్కమ్ టు టిఆర్ఎన్ టీవీ నేను నీరజ. వికారాబాద్ జిల్లాలో టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వికారాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పేద వలస కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మండల పరిధిలోని తున్కిమెట్ల గిర్ఖాబాయి తండాల పరిధిలో 15 మంది బీహార్ వలస కార్మికులకు టీఎస్యూటీఎఫ్ బ్రహ్మరాజపేట మండల శాఖ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి బందెప్ప మాట్లాడుతూ సామాజిక స్పృహ కలిగిన సంఘంగా పేద వలస కూలీలకు ఉపాధ్యాయులంతా తమ వంతుగా విరాళాలు ఇచ్చి నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తున్నట్లు ఇందులో భాగస్వాములైన ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు మల్లికార్జున్, ప్రధాన కార్యదర్శి నరేందర్, జిల్లా కౌన్సిలర్ గుంచా వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా లోపల సామాన్య కార్యకర్తలు అందరూ జమ చేసినటువంటి విరాళాల ద్వారా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 4 నియోజకవర్గాల లోపల ఈ హెల్పింగ్ హ్యాండ్స్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా వలస కూలీలు కానీ పేదలు కానీ అందరూ ఇంకా ఎవరైనా భవన కార్మికులు కానీ ఉంటే వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులైనటువంటి బియ్యము, పప్పు, నూనె, పసుపు, సబ్బులు, ఇతరత్ర సామాగ్రిని జిల్లా శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తూ ఉన్నాం. దీనికి స్పందనగా బొంబరాజపేట మండలం లోపల కూడా మంచి కార్యక్రమం తుంకిమెట్లలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక సర్పంచ్ గారిని, అదేవిధంగా నాయకులు, ఇతరత్ర ఉప సర్పంచ్ అదే నాయకులు, ఇతరత్ర ఉపాధ్యాయులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ చాలా తొందరలోనే కార్యక్రమం ముగించుకొని వెళ్దామని కోరుతున్నాను. సాయం చేసే చేతుల మీద అనే నినాదంతో ఈరోజు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా జిల్లా శాఖ ఆధ్వర్యంలో కార్యకర్తలు, టీఎస్యూటీఎఫ్ అభిమానులు వాళ్ళందరూ సేకరించినటువంటి విరాళాలతో ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మండలాల్లో, ముఖ్యంగా మన జిల్లాలోని 4 నియోజకవర్గాలు వికారాబాద్, బరిగి, కొడంగల్, తాండూరు ఈ ప్రాంతాల లోపల అక్కడక్కడ మండలాల లోపల టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈ యొక్క సహాయ కార్యక్రమం నిరుపేదలకు, వలస కూలీలకు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కరోనా నేపథ్యంలో చాలా కుటుంబాలు పూటగడడం కష్టమైనటువంటి ఈ తరుణంలో టీఎస్యూటీఎఫ్గా మేము కూడా సామాజిక స్పృహ గల సంఘంగా ఈరోజు ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. కొడంగల్లో నిర్వహించాము, అదేవిధంగా దౌలతాబాద్లో నిర్వహించాము, అదేవిధంగా ఈరోజు బొమ్మరాజపేట లోపల ఈ మారుమూల ఈ ప్రాంతం లోపల ఉన్నటువంటి ఈ కార్మికులకు టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో మేము సహాయ కార్యక్రమం నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళకు కావాల్సినటువంటి బియ్యము, పప్పు, నూనె, సబ్బులు, ఇతరత్ర బట్టల సబ్బులు, ఇంకా కొన్ని వస్తువులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మున్ముందు కూడా ఒకవేళ లాక్డౌన్ పొడిగిస్తే సామాజిక కార్యక్రమాలు మేము చేయడంలో ముందుంటామనే సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం లోపల కొడంగల్ ప్రాంతం లోపల బొమ్మరాజపేట, కొడంగల్, దౌలతాబాద్ మండలాల నాయకులు బసప్ప గారు, నరసింగ్ గారు, అదేవిధంగా సిఐటి నాయకులు వెంకటేష్ గారు, అదేవిధంగా దౌలతాబాద్ నాయకులు నాణ్య నాయక్ మైపాల్ రెడ్డి, బొమ్మరాజపేట నాయకులు మల్లికార్జున్ గారు, అదేవిధంగా నరేందర్ సింగ్ గారు, వెంకటయ్య గారు తదితరులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొడంగల్ ప్రాంతం లోపల సీనియర్ నాయకులు వెంకటేష్ గారు, అశోక్ గారు, శ్రీనివాస్ గారు కూడా పాల్గొన్నారని సందర్భంగా తెలియజేస్తున్నాం. మండలంలో రేగడ్ మైలారం పరిధి లోపల మిషన్ భగీరథ పనుల కోసము ఈ యొక్క తాండ, మారుమూల తాండ, గిర్కబాయ్ తాండ లోపల మేము ఈ యొక్క కార్మికులకు నిత్యావసర సరుకులు టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. మా గ్రామానికి వచ్చేసి ఈ సంఘం తరపున వచ్చే వలస కార్మికులను గుర్తించి ఇచ్చినటువంటి నిత్యావసర సరుకులను బట్టి మీకు అందరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అట్లాగే ఇంకా కొంతమందికి కూడా హెల్ప్ చేసే మీ నుంచి మేము ఎక్కువగా ఆశిస్తున్నాము. ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా గొప్ప విషయము.
దాని నుంచి మేము ఇంకా కొంతమందికి హెల్ప్ చేసి ఇంకా బాగుండే అని మేము ఆశిస్తూ ఇంకా ఇంతవరకైనా కానీ మాకు గుర్తించి మా గ్రామాన్ని గుర్తించి మా గ్రామానికి వచ్చి మాకు నిత్యావసర సరుకులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా గ్రామం నుంచి మా సర్పంచ్ అమ్మ నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తాం. రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకానికి మారుపేరు గాంచిన సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్ సొంతింటి కలను సాకారం చేసేందుకు అన్ని రకాల హంగులతో అతి తక్కువ ధరలో ఫ్లాట్లు అందజేస్తున్న సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్ కీసర నుండి భోకారం వెళ్ళు రహదారిలో ప్రశాంత వాతావరణంలో 6 ఎకరాల విస్తీర్ణంలో ఫ్లాట్లను అందుబాటులోకి తెచ్చింది ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్. అన్ని సౌకర్యాలు అతి చేరువలో అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో గల ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వెంటనే